హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2020లో విడుదలైన ది వరల్డ్ ఆఫ్ మై 17 అనే కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాము. స్టోరీ స్టార్టింగ్ లో మన హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ న్యూ స్కూల్ కి ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. ఇవాళ తన కొత్త స్కూల్లో మొదటి రోజు కూడా. సమ్మర్ హాలిడేస్ లో హీరోయిన్ చాలా వెయిట్ అయితే కోల్పోయిందంట. అందువల్ల ఇప్పుడు తను చూడడానికి బాగుందని తనకి ఇప్పుడు కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువై ఉంటుంది. ఎగ్జాక్ట్ గా అదే టైంకి యూనా అనే హీరోయిన్ యొక్క పాత క్లాస్మేట్ ఒక అమ్మాయి అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి మనం మళ్ళీ ఫ్రెండ్స్ అవుదామని అడుగుతుంది. ఇప్పటి వరకు హీరోయిన్ మొహంలో ఒక హ్యాపీ స్మైల్ అయితే ఉండింది, కానీ ఈ యూనాని చూడంగానే ఎందుకో హీరోయిన్ మొహంలో ఇంకా స్మైల్ అయితే పోతుంది. హీరోయిన్ ఇంకా యూనా వీళ్ళిద్దరూ కూడా పాత స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండేవారంట. కానీ ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల వీళ్ళిద్దరి మధ్యన దూరం పెరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడుకోలేదు. ఆఫ్టర్ మెనీ మంత్స్ మళ్ళీ ఇప్పుడే కలిసారు. దానివల్లే యూనా అయితే హీరోయిన్ దగ్గరికి స్ట్రైట్ గా వచ్చి మనం మళ్ళీ ఫ్రెండ్స్ అవుదామా అని ఫోన్ నెంబర్ ని కూడా తీసుకుంటుంది. యూనా ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టింది, చూడడానికి కూడా బాగుంటుంది కాబట్టి తనకి ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఉంటుంది. అలాంటి యూనా పక్కన మన హీరోయిన్ ఉందంటే అందరూ కూడా యూనాకే అటెన్షన్ ఇస్తారు. హీరోయిన్ ఎవరు కూడా పట్టించుకోరు. దానివల్ల హీరోయిన్ ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుంది. అయినా యూనాని ఇప్పుడు హీరోయిన్ దగ్గరికి వచ్చి మనం ఫ్రెండ్స్ అవుదామా అని అడిగి ఉంటుంది కాబట్టి హీరోయిన్ ఏమి అంత చెడ్డమ్మాయి అయితే అసలు కాదు. తానే దగ్గరికి వచ్చి అడగడం వల్ల హీరోయిన్ అయితే ఆమె ఫ్రెండ్షిప్ ని మళ్ళీ యాక్సెప్ట్ చేయడానికి రెడీ అవుతుంది. యూనా ఇంకా హీరోయిన్ మెస్ లో కూర్చొని ఫుడ్ తింటూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరితో ఇంకొక ఇద్దరు అమ్మాయిలు అయితే జాయిన్ అవుతారు. ఇక్కడ పిల్లకలు వేసుకొని ఉంది కదా, ఈ అమ్మాయి పేరు సన్. ఇంకా ఆ అమ్మాయి పక్కన కూర్చున్న షార్ట్ హెయిర్ అమ్మాయి పేరు అయితే మీరా. సన్ కి ఏమీ తెలియదు ఒట్టి అమాయకురాలు. మీరా ఏదో ఒక రోజుకి ఒక మంచి కేపాప్ ఐడల్ అవుదామని కలకంటూ ఉంది. ఇప్పుడు కూడా ఆ కేపాప్ ఐడల్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంది, కూడా చదువుకుంటూ. యూనా ఏమో హీరోయిన్ తో మాత్రమే కూర్చోవాలనుకుంటుంది. హీరోయిన్ తో మాట్లాడుతూ ఉన్న టైంలో ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా వచ్చేసి వాళ్ళతోనే కూర్చోవడం యూనాకి అస్సలు ఇష్టం లేదు. కానీ హీరోయిన్ ఆ ఇద్దరు అమ్మాయితో చాలా మంచిగానే మాట్లాడి మంచిగా బిహేవ్ చేస్తుంది. వీళ్ళ నలుగురిని దూరం నుంచి ఒక బుల్లీ గర్ల్ అయితే స్పాట్ చేస్తుంది. వీళ్ళ నలుగురిని ఎలాగన్నా విడగొడతామని అనుకుంటుందో ఏమో వీళ్ళ నలుగురు యొక్క పిక్చర్ అయితే క్లిక్ చేసి వాళ్ళ స్కూల్ గ్రూప్ లో పోస్ట్ చేసేస్తుంది. స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నలుగురు అమ్మాయిల బ్యూటీని ప్రేజ్ చేస్తారు. ఎవరి కొత్త అమ్మాయిలు చూడడానికి చాలా ప్రెట్టీగా ఉన్నారని తెగ పొగిడేస్తూ ఉంటే ఈ బుల్లీ గర్ల్ మాత్రం మన హీరోయిన్ గురించి నెగటివ్ గా స్ప్రెడ్ చేస్తుంది. చూడడానికి ఆ ముగ్గురు బ్యూటిఫుల్ స్వాన్స్ కి మధ్యన ఒక అగ్లీ డక్లింగ్ లాగా హీరోయిన్ ఉందని అందరి ముందు కూడా మాట్లాడి హీరోయిన్ కి వినిపించేలా కూడా హీరోయిన్ కి చెప్తూ హీరోయిన్ అయితే ఇన్సల్ట్ చేస్తుంది. హీరోయిన్ ఇంకా అక్కడ ఉండలేక తల దాచుకోవడానికి అయితే బయటికి వచ్చేస్తుంది. అక్కడ ముగ్గురు అబ్బాయిలు మళ్ళీ మన హీరోయిన్ ని అగ్లీ అని పిలిచి ఏడిపించడానికి ట్రై చేస్తారు. కరెక్ట్ గా అదే టైంకి యూనా అయితే అక్కడికి వచ్చి ఏంట్రా మీరేమన్నా బాగున్నారనుకుంటున్నారా ఏంటి, నా బెస్ట్ ఫ్రెండ్ ని ఏడిపించడానికి మీకు ఎంత ధైర్యం, ఒకళ్ళు బాగాలేదు అని వాళ్ళ మొహం మీద చెప్పే అర్హత మీకు అస్సలు లేదు. ఒకసారి మీ మొహాల్ని అద్దంలో చూసుకున్నారా లేదా, చూసుకుంటే ఈ మాటలన్నీ కూడా మీ నోట్ నుంచి రావనుకుంటా. మీరు మీ బాత్రూంలో కూర్చొని ఏడుస్తారు, వెళ్ళి ఒకసారి మిర్రర్లో మీ ఫేస్ని చూసుకోండి అని వెంటనే హీరోయిన్ కి ముగ్గురుతో కూడా సారీ కూడా చెప్పించేస్తుంది. నలుగురు అమ్మాయిలు మళ్ళీ హీరోయిన్ బర్త్డే రోజున కలుస్తారు. హీరోయిన్ కోసం ఒక చిన్న కేక్ ని కూడా ప్రిపేర్ చేసి ఉంటారు. హీరోయిన్ కి ఆ కేక్ బాగా నచ్చుతుంది. ఆ తర్వాత మనకి ఈ మూవీ యొక్క హీరోని కూడా చూపిస్తారు. హీరోకి మన హీరోయిన్ పైన క్రష్ అయితే ఉంటుంది. హీరోయిన్తో మాట్లాడడానికి హీరోయిన్ అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. ఈలోపే మీరా ఆ కేపాప్ ఐడల్ అవుదాం అనుకునే ఆ అమ్మాయి ఉంది కదా, తనైతే వాళ్ళ ఏజెన్సీలోనే పనిచేస్తున్న ఇంకొక మేల్ కేపాప్ ఐడల్ని అయితే తీసుకొని వచ్చి హీరోయిన్కి తన బర్త్డే సర్ప్రైజ్ అని చూపిస్తుంది. విషయం ఏంటంటే హీరోయిన్కి ఈ మేల్ కేపాప్ ఐడల్ అంటే చాలా చాలా ఇష్టం అంట. తన ఫేవరెట్ ఐడల్ కాబట్టి తన బర్త్డే రోజున మీరా చాలా మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు ఇంకా షాక్లోనే ఉంటుంది. హీరోయిన్ నోట్ నుంచి మాటలు కూడా రావట్లేదు, అతన్ని అలా చూస్తూ ఉండిపోతుంది. యూనా హీరోయిన్ కోసం తన ఫేవరెట్ ఒక ఎక్స్పెన్సివ్ చాక్లెట్ని అయితే తీసుకొని వచ్చి ఇస్తుంది. హీరోయిన్ ఈ చాక్లెట్ని చూసి కూడా తెగ ఆనందపడిపోతుంది. కాసేపటికి అక్కడికి ఆ బుల్లీ గర్ల్ మళ్ళీ వచ్చి యూనాతో మాట్లాడి యూనాతో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ యూనాకి ఈ బుల్లీ అస్సలు నచ్చదు. అందుకే యూనా అమ్మాయి మొహం మీద కూడా చెప్పేస్తుంది, మేము నలుగురం ఆ రోజు లంచ్ బ్రేక్లో మెస్లో కూర్చొని తింటూ ఉన్నప్పుడు మా నలుగురు యొక్క పిక్చర్ని నువ్వే క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేసావన్న విషయం నాకు బాగా తెలుసు. హీరోయిన్ అందరి ముందు కూడా అగ్లీ అని ప్రూవ్ చేయడానికి చాలా ప్రయత్నించారు. హీరోయిన్ కన్నా యాక్చువల్ గా నువ్వే చాలా అగ్లీగా ఉన్నావు, ఎందుకంటే నువ్వు రీసెంట్ గా నీ ఐస్ ని కొంచెం మెరుగుపరచుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకున్నావు అన్న న్యూస్ నాకు వచ్చింది. ఇది నిజమే అని కూడా నాకు తెలుసు. ఈ విషయాన్ని నేను స్కూల్ మొత్తంలో స్ప్రెడ్ చేశానంటే నీ పర్వే పోతుంది. సో ఇంకొకసారి మా నలుగురిని కలకడానికి అస్సలు ట్రై చేయొద్దు, మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తిడుతుంది. ఈ బుల్లీ గర్ల్ కి ఇన్ని మాటల తర్వాత చాలా ఎంబారసింగ్ గా అనిపిస్తుంది. వీళ్ళ నలుగురు పైన ఇంకా కోపం అయితే పెరిగిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఈ బుల్లీ కోసం మన హీరోయిన్ మాత్రమే సాడ్ గా ఫీల్ అవుతుంది, ఎందుకంటే హీరోయిన్ కూడా ఈ ఫేస్ ని దాటి వచ్చి ఉంటుంది కాబట్టి. అందుకే యూనాతో మాట్లాడుతూ ఎప్పుడు ఇక్కడ ఎలాగ నువ్వంత
రూడ్గా ఎవరితో మాట్లాడద్దు, ఇలా మాట్లాడడం కరెక్టే, ఒక యాంగిల్లో కరెక్టే, కానీ నీ వల్ల ఎదుటి వాళ్ళు కూడా ఫీల్ అవుతారు, దానివల్ల జనాలు అందరూ నిన్ను కూడా ఒక మీన్ గర్ల్ లాగా ట్రీట్ చేస్తారని చెప్తుంది. నేను అందరి గురించి పట్టించుకునేదాన్ని అసలు కాదు, అలా పట్టించుకుంటే నా పేరు యూనానే కాదు అన్నట్టుగా మాట్లాడుతుంది. అయినా సరే నా వల్ల కానీ మన ఫ్రెండ్షిప్ వల్ల కానీ నువ్వేమన్నా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నావా అని అడుగుతుంది. హీరోయిన్ కొంచెం ఫీల్ అవుతుంది, కానీ పాపం తాను ఎక్కడ ఫీల్ అవుతుంది ఏమో అని, లేదు లేదు అలా ఏం లేదని కవర్ చేస్తుంది. హీరోయిన్ నిట్టింగ్ క్లబ్ లో ఉన్నప్పుడు హీరోయిన్ పక్కనే హీరో అయితే కూర్చొని ఉంటాడు, వాళ్ళందరూ కూడా సూదిల్లోకి దారాలు ఎక్కిస్తూ దేన్నో కుట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. హీరో అతని వంతు అతను ప్రయత్నిస్తాడు హీరోయిన్ కి దగ్గర అయ్యి హీరోయిన్ తో ఏదో కొంత మాట్లాడడానికి, కానీ ఈలోపే హీరో ఛాన్స్ అయితే పక్కనే కూర్చున్న ఒక సీనియర్ అయితే తీసేసుకుంటాడు. సీనియర్ మన హీరోయిన్ ని ఇంప్రెస్ చేసేలా మాట్లాడి హీరోయిన్ ఫోన్ నెంబర్ ని కూడా తీసుకుంటాడు. హీరోయిన్ తో ఒక డేట్ కి వెళ్ళడానికి కూడా ఒక డేట్ ని అయితే ఫిక్స్ చేసుకుంటాడు. హీరోయిన్ ని తన సీనియర్ ఒక డేట్ కి తీసుకువెళ్ళబోతున్నాడు అన్న ఈ విషయం యూనాకి తెలిసి, నువ్వు అలాగే ఎవరిని పడితే వాడిని అసలు నమ్మకూడదు, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళు తెలుసుకున్న తర్వాత నువ్వు వాళ్ళతో బయటికి వెళ్ళాలి, లేకపోతే నీకేదన్నా జరగచ్చు అని అన్నప్పుడు హీరో కూడా పక్కనే కూర్చొని యూనాకి సపోర్ట్ చేస్తాడు. అయినా సరే హీరోయిన్ కి ఆ సీనియర్ నచ్చుతాడు కాబట్టి అతనితో డేట్ కి వెళ్తాననే మొండి పట్టు పట్టుకుంటుంది. హీరోయిన్ హ్యాపీగా నెక్స్ట్ డే అయితే ఆ సీనియర్ తో ఒక రెస్టారెంట్ కి డేట్ కి వెళ్తుంది. ఇక్కడే ఆ సీనియర్ అతని యొక్క అసలైన రంగునైతే బయట పెడతాడు. సీనియర్ కి హీరోయిన్ పైన ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే లేదు. విషయం ఏంటంటే ఈ సీనియర్ కి హీరోయిన్ ఫ్రెండ్ ఒక పిల్లకల అమ్మాయి సన్ ఉంది కదా, ఆ అమ్మాయి అంటే ఇష్టమంట. ఆ అమ్మాయిని పడేయడానికి అయితే మన హీరోయిన్ ని ఎర్రలాగా వాడుకున్నాడు. రెస్టారెంట్ కి వచ్చిన తర్వాత హీరోయిన్ ని నా యొక్క 100 యాంగిల్స్ లో 100 పిక్చర్స్ ని క్లిక్ చేయమని ఆర్డర్ వేస్తాడు. ఇంకా నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంది కదా, ఆ అమ్మాయిని ఇంకా నన్ను కొంచెం కలపచ్చు కదా అన్నట్టుగా కూడా మాట్లాడతాడు. కానీ హీరోయిన్, సారీ అలాంటి పనులేమీ నేను అసలు చేయను, నీకు సొన్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఆ అమ్మాయిని అప్రోచ్ అవ్వచ్చు కదా, ఎందుకు నా దగ్గరికి వచ్చి నాతో ఫ్లర్ట్ చేసావని అడిగినప్పుడు, అసలు నీ అంత ఫూలిష్ ఇంకా అగ్లీ అమ్మాయిని నేను ఇప్పటి వరకు చూడలేదు, నా లాంటి ఒక హ్యాండ్సమ్ అబ్బాయి నీలాంటి ఒక అగ్లీ గర్ల్ ని ఏ రోజుకన్నా డేట్ కి పిలుస్తాడని కనీసం కలన్నా కన్నావా, అది జన్మలో జరగదు, నేను నీ ఫ్రెండ్ కోసం ట్రై చేయడానికి నీకు దగ్గర అవడానికి ట్రై చేశాను, సర్లే నువ్వు ఎలాగో చెప్పనంటున్నావు కాబట్టి ఇక్కడి నుంచి బయలుదేరని హీరోయిన్ ని మళ్ళీ అవమానిస్తాడు. హీరోయిన్ బెంచ్ పైన కూర్చొని చిన్నపిల్లలాగా ఏడుస్తూ ఉంటే తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఆమె చుట్టూ పోగైపోతారు. సున్న అయితే హీరోయిన్ తో మాట్లాడుతూ, నాకు ఆ పనికి మళ్ళనోడు గురించి ఇప్పటి వరకు తెలీదు, వాడు నాకు అన్ని మెసేజ్లు పెట్టినా నేను ఏ రోజు కూడా పట్టించుకున్నదే లేదు, వాడు నన్ను ఇష్టపడుతున్నాడన్న విషయం నువ్వు చెప్పిన తర్వాతే నాకు తెలిసిందే, కానీ ఇప్పటి వరకు నేను వాడి మెసేజ్లు కూడా చూడలేదే, నన్ను నమ్ము ప్లీజ్ అని అడుగుతుంది. సున్ మాట అయితే హీరోయిన్ నమ్ముతుంది. ఆ తర్వాత, యూ నా హీరోయిన్ కి ముందే చెప్పాను కదా వాడు నాకు అంత మంచిగా అనిపించట్లేదు, అయినా సరే నువ్వు వాడితో డేట్ కి వెళ్ళవు, చూడేం జరిగిందో, నెక్స్ట్ టైం నుంచి నీకు ఎవరైనా ప్రపోజ్ చేశారంటే వాడి గురించి ముందు నాకు చెప్పు, నేను అప్రూవల్ ఇచ్చిన తర్వాతే వాడితో డేట్ కి వెళ్ళు అని అంటే హీరోయిన్ కూడా ఓకే అంటుంది. హీరోయిన్ ఈ విషయాలన్నింటినీ కూడా హీరోకి చెప్పినప్పుడు అతను పడి పడి నవ్వుతాడు. హీరోయిన్ ని సిల్లీ అని పిలిచి, లేదు లేదు నేను జస్ట్ జోక్ చేస్తున్నాను, అయినా సీనియర్ కి టేస్టే లేదనుకుంటా, నువ్వు అగ్లీగా ఉండడం ఏంటి, యు ఆర్ వెరీ ప్రెటీ, నాకు నువ్వు అంటే ఇష్టం కూడా అని దీన్ని మంచి ఛాన్స్ గా తీసుకొని హీరో అయితే వెంటనే హీరోయిన్ కి కన్ఫెస్ చేస్తాడు. కానీ హీరోయిన్ అతను మళ్ళీ అక్కడ జోక్ చేస్తున్నాడేమో అనుకొని అతన్ని సీరియస్ గా తీసుకోకుండా అయితే అతని ప్రపోజల్ కి ఏం సమాధానం ఇవ్వదు. నెక్స్ట్ కొన్ని రోజుల వరకు ఈ నలుగురు అమ్మాయిలు కూడా కలిసి ట్రావెల్ చేయడం వల్ల వీళ్ళ నలుగురు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. యూనాకి ఎక్స్ట్రా ఇద్దరు అమ్మాయిలు నచ్చకపోయినా సరే హీరోయిన్ కోసం వాళ్ళిద్దరిని కూడా టాలరేట్ చేయాల్సి వస్తుంది. హీరోయిన్ ఇప్పటికీ వాళ్ళ ముందే తిట్టేస్తుంది కూడా, నేను నిన్ను ఒక్కదాన్ని బయటికి పిలిచిన ప్రతిసారి నువ్వు వాళ్ళిద్దరిని కూడా ఎగేసుకొని వచ్చేస్తావు, నేను నీతో టైం స్పెండ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళిద్దరిని ఎందుకు తోకలాగా తీసుకొని వస్తావని. కానీ హీరోయిన్ యూనాకి అర్థమయ్యేలా చెప్పి, వాళ్ళిద్దరికి కూడా మనిద్దరమే ఉన్నాం కదా, వాళ్ళిద్దరూ స్టార్టింగ్ నుంచి మనతోనే ఉన్నారు, వాళ్ళిద్దరిని అలాగ వదిలేయకూడదు అని. యూనా మిగిలిన ఇద్దరితో కూడా మంచిగా కలిసిపోవాలని హీరోయిన్ అయితే కోరుకుంటుంది. కాబట్టి హీరోయిన్ ఒక మంచి ప్లాన్ అయితే వేస్తుంది. హీరోయిన్ ఇంకా యూనా ఇద్దరు కూడా కలిసి ఒక చోట చదువుకుందాం అనుకుంటారు. హీరోయిన్ కావాలని అక్కడికి వెళ్లకుండా తన బదులు సన్ అయితే పంపిస్తుంది. యూనా హీరోయిన్ రావాల్సిన ప్లేస్ లో సొన్ని చూసి చాలా చిరాకు పడుతుంది. ఇంకేం చేస్తుంది, వచ్చింది కదా, వచ్చిన అమ్మాయిని అలాగ గెంటేలేదు కాబట్టి సరే రా చదువుకుందాం అని అంటుంది. యూనా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సొన్తోనే టైం స్పెండ్ చేయడం వల్ల సొన్ని తను అడుగుతుంది, అసలు నీ డ్రీమ్ ఏంటి అని. సున్ అయితే, నా డ్రీమ్ అయితే నేను ఫుల్ఫిల్ చేసేసుకున్నాను అని అంటుంది. ఇంతకీ ఏంటది అని అడిగినప్పుడు, నాకు ఒక మంచి ఫ్రెండ్ గ్యాంగ్ కావాలనుకున్నాను, నా బాధలు ఇంకా సంతోషం వాళ్ళతో షేర్ చేసుకోవాలన్నదే నా డ్రీమ్, లక్కీలీ వచ్చిన మొదటి రోజే నేను మీ గ్యాంగ్లో జాయిన్ అయినందుకు ఇప్పటికీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, అయినా ఎందుకు ఎప్పుడు నాతో సీరియస్గా ఇంకా రూడ్గా మాట్లాడతావు, కొంచెం మంచిగా బిహేవ్ చేయొచ్చు కదా అని చాలా స్వీట్గా అడుగుతుంది. యూనా కూడా ఫైనల్
ఫైనల్గా రియలైజ్ అవుతుంది ఈ పిల్లకల అమ్మాయి అనుకున్నంత చెడ్డదేమీ కాదు, చాలా స్వీట్ ఇంకా మంచి అమ్మాయి అని. హీరో మళ్ళీ హీరోయిన్ ని కలిసినప్పుడు అతని ప్రపోజల్కి ఇంకా హీరోయిన్ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదేంటి అని క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు, నేను అందరు అమ్మాయిలా కాదు చాలా ఆర్డినరీ, వాళ్ళందరిలాగా అంత అందంగా కూడా ఉండనని అన్నప్పుడు, వాళ్ళందరూ ఎలా ఉంటే నాకెందుకు అదంతా నాకు అనవసరం, నువ్వు మాత్రమే నాకు చాలా స్పెషల్ అని చెప్పినప్పుడు హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బ్లష్ కూడా అయిపోతున్న టైంలో హీరో అయితే నిదానంగా వచ్చి హీరోని చాలా స్వీట్గా కిస్ చేసుకుంటాడు. అయ్యో నా సన్ ఒక మంచి అమ్మాయి అని తెలుసుకుంది కాబట్టి ఇప్పుడు మీరాతో కూడా క్లోజ్ అవుదాం అనుకుని మీరా ఫేవరెట్ పర్ఫ్యూమ్ అయితే తీసుకుని వచ్చి తనకి గిఫ్ట్ చేస్తుంది. అలా కాసేపు వాళ్ళిద్దరూ నార్మల్గా మాట్లాడుకుంటున్న టైంలో మీరా ఫోన్కి ఒక పిక్చర్ అయితే వస్తుంది దట్ హీరోయిన్ ఇంకా హీరో ఇద్దరు కూడా డేట్ చేయడం స్టార్ట్ చేశారని. ఈ విషయం తెలిసిన తర్వాత యూనాకి చాలా కోపం వస్తుంది. హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నీకు ఆల్రెడీ మొన్నే చెప్పాను కదా, ఎవరన్నా ఒక అబ్బాయిని ప్రేమించేటప్పుడు నాకు కనీసం ఒక మాట అన్న చెప్పు, వాళ్ళ గురించి నేను తెలుసుకొని అప్రూవల్ ఇచ్చిన తర్వాతే వాళ్ళని డేట్ చేయడం మొదలు పెట్టమని. అయినా సరే నువ్వు నా మాట వెళ్ళి అసలు పట్టించుకున్నదే లేదు, వీడు కూడా నాకు ఎందుకో అంత మంచివాడు కాదనిపిస్తుంది అన్నట్టుగా యూనా అన్నప్పుడు, ఏమో ఎందుకో నాకు ఇదంతా కూడా ఒక ఫ్లోలో ఫాస్ట్గా అయిపోయినట్టుగా అనిపించింది, అందుకే నీకు చెప్పడానికి కూడా టైం సరిపోలేదు, అంత ఫాస్ట్గా అయిపోయింది, అర్థం చేసుకో ప్లీజ్ అని అంటుంది. నెక్స్ట్ కొన్ని రోజుల వరకు హీరో హీరోయిన్ ఎక్కడికి కలిసి వెళ్ళినా సరే యూనా వాళ్ళిద్దరితో కలిసి తోకలాగా వెళ్ళిపోయి థర్డ్ వీలింగ్ చేస్తూ వాళ్ళకి కనీసం ప్రైవసీ కూడా ఇవ్వదు. హీరోయిన్ ఎప్పుడు హీరోతో మెసేజ్ చేస్తూ బ్లష్ అవుతూ ఉన్నా సరే హీరోయిన్ చేతిలో ఇంచి ఆ మహిదార్ ఫోన్ అయితే లాగేసుకొని నలుగురం కూర్చున్నప్పుడు ఇక్కడ మాట్లాడొచ్చు కదా ఎందుకు ఎప్పుడు వాడితోనే చాట్ చేస్తూ ఉంటామని అరుస్తుంది. హీరో హీరోయిన్ పక్కన నుంచొని ఆమె చేయి పట్టుకుని నడవాలనుకున్నప్పుడు కూడా అది జరగనివ్వను అన్నట్టు యూనా అయితే హీరోయిన్ చేతిని పట్టుకొని అక్కడి నుంచి హీరోయిన్ తీసుకుని వెళ్ళిపోతుంది. ఇలా కాదనుకున్న హీరోయిన్ తనకి మినిమం ప్రైవసీ కావాలనుకుంటుంది, తన బాయ్ ఫ్రెండ్తో తను ఒంటరిగా ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటుంది. అందుకే ఈసారి వాళ్ళిద్దరూ సినిమాకి వెళ్ళినప్పుడు యూనాకి ఇన్ఫార్మ్ కూడా చేయకూడదు అనుకుంటారు, కానీ సినిమా థియేటర్కి వచ్చి చూస్తే అక్కడికి తనకన్నా ముందు హీరో పక్కన ఆ యూనా అయితే వచ్చి నుంచుంటుంది. ఏంటంటే హీరోయిన్ పిలవలేదనుకొని హీరో పొరపాటున యూనాని పిలిచేసి ఉంటాడు. ఈ విషయం తెలిసిన తర్వాత హీరోయిన్ బయటికి నవ్వినా సరే లోపల బాధపడుతూ ఉంటుంది. హీరోయిన్కి ఒక పాయింట్లో డౌట్ కూడా వస్తుంది, కొంప తీసి యూనా ఏమి నా బాయ్ ఫ్రెండ్ పైన కన్నేయలేదు కదా అని. దానికి తోడు ఆ బాయ్ ఫ్రెండ్ ఏమో హీరోయిన్ పక్కన ఉన్నప్పుడే యూనా పిక్చర్ని చూసి యూనా చూడడానికి చాలా అందంగా ఉంది కదా అని యూనా బ్యూటీని అయితే పొగుడతాడు. హీరోయిన్కి తన చుట్టూ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు. యూనా గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు కాలు స్లిప్ అయి కింద పడిపోతుంది. అయ్యో యూనా నీకేమైంది అని హీరో అనేసరికి హీరోయిన్ యొక్క డౌట్ అనుమానం అయితే ఇంకా పెరిగిపోతుంది. తన దేశంలో తను ఉన్న హీరోయిన్ రోడ్ పైన నడుస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ కళ్ళ ముందు తను చూడకూడని ఒక దృశ్యాన్ని అయితే చూస్తుంది. హీరో ఉన్నాడు కదా, హీరో యూనాకి ప్రపోజ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని చూసిన హీరోయిన్ అయితే ఇంకా షాక్లోనే ఉంటుంది. యూనా హీరో పైన అరుస్తూ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్కి ఎలా ద్రోహం చేయగలుగుతావురా అని అతన్ని తిడుతుంది. ఇక్కడే మనకి హీరో ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. హీరో ఫస్ట్ టైం ఈ స్కూల్కి వచ్చినప్పుడు తన ఫ్రెండ్స్ ఇంకా తన క్లాస్మేట్స్ అందరూ కూడా యూనా ఎంత అందంగా ఉంది, యూనా లాంటి ఒక స్మార్ట్ అమ్మాయిని డేట్ చేయాలన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ హీరోకి మాత్రం యూనా పైన ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే ఉండదు, బికాస్ హీరోకి ఒక గట్టి ఫీలింగ్ అయితే ఉంటుంది యూనాని చూస్తేనే తను ఒక రూడ్ ఇంకా ఆరగెంట్ రిచ్ స్పాయిల్డ్ బ్రాట్ లాగా తనకి కనిపిస్తుంది. కాబట్టి తనకి ఆపోజిట్గా మన హీరోయిన్ చాలా కూల్ అమ్మాయిలాగా అతనికి అనిపించడంతో అతని మనసు అయితే హీరోయిన్ వైపుకి మళ్ళుతుంది. హీరో హీరోయిన్ల రిలేషన్షిప్ స్టార్ట్ అయిన తర్వాత యూనా వీళ్ళిద్దరికి తోకలాగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళ వెనకాలే వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి హీరో ఇండైరెక్ట్గా యూనాతో కూడా కలిసి ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. సో హీరో ఈ ట్రావెలింగ్ ప్రాసెస్లోనే అర్థం చేసుకున్నాడు యూనా ఏమి అతను అనుకున్నంత ఆరోగెంట్ ఇంకా రూడ్ అయితే అసలు కాదు, యూనా యొక్క సాఫ్ట్ సైడ్ని అతను తెలుసుకోగలిగాడు. కాబట్టి అతని మనసు ఇప్పుడు యూనా వైపుకి మళ్ళుతుంది. హీరోయిన్ పైన ఇంట్రెస్ట్ అయితే పూర్తిగా తగ్గిపోయిందంటే ఈ వేస్ట్ ఫెలోకి. హీరో ముందు యూనాకి వెళ్ళి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు, కానీ యూనాని చూస్తే స్కూల్లో ఎంత హ్యాండ్సమ్ అబ్బాయి వచ్చి యూనాకి ప్రపోజ్ చేసినా సరే డైరెక్ట్గా అతని మొహం మీద రిజెక్ట్ చేసి పడేస్తుంది. అలాంటిది హీరో ఎంత, హీరో వెళ్ళి ప్రపోజ్ చేసినంత మాత్రాన యూనా ఏం యాక్సెప్ట్ చేస్తుంది. హీరో ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా యూనా ఒక్కసారి కూడా అతని మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవడంతో హీరోయిన్ని అడ్డు పెట్టుకొని యూనాని ఎలాగన్నా బుట్టలో వేసుకుందాం అనుకుంటాడు. అందుకే హీరోయిన్కి దగ్గర అయ్యి హీరోయిన్కి ప్రపోజ్ చేసి హీరోయిన్ని ఇలాగైతే ఇరికించి అనవసరంగా హీరోయిన్ని వాడుకున్నాడు వేస్ట్ గాడు. ఫ్లాష్ బ్యాక్ కట్ అయ్యి ప్రెసెంట్ కి వస్తుంది. యూనా ఇంకా హీరోని తిడుతూ అసలు నా బెస్ట్ ఫ్రెండ్ కోసం కాకపోతే నీలాంటి వాడితో నేను ఎప్పటికీ మాట్లాడని అనే లోపే వాళ్ళిద్దరూ కూడా హీరోయిన్ ఇప్పటి వరకు వాళ్ళ కాన్వర్సేషన్ మొత్తాన్ని కూడా వింటూ ఉందన్న విషయాన్ని నోటీస్ చేస్తారు. ఇంకా హీరో కూడా అతని ట్రూ కలర్స్ ని బయట పెడతాడు. హీరోయిన్ వెంటనే అగ్లీ అని పిలుస్తాడు. అప్పబ్బబ్బా అసలు హీరోయిన్ ని అగ్లీ అండం ఏంటి, హీరోయిన్ చూడడానికి ఎంత క్యూట్ గా ఉందో నాకైతే హీరోయిన్ నచ్చింది. చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాలో హీరోయిన్ ని అందంగా లేదు అగ్లీ అని పిలుస్తున్నారు, ఎందుకో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు.
హీరోయిన్ అస్సలు బాగాలేదని, ఎప్పటికీ కూడా ఎవరు హీరోయిన్ లాంటి ఒక అమ్మాయిని చూస్ చేసుకోరు, మరి ముఖ్యంగా హీరోయిన్ పక్కన యూనా ఉన్నంత వరకు అని చెప్పేసరికి హీరోయిన్ మనసు అయితే రెండు ముక్కులు అయిపోతుంది. బికాస్ ఇప్పటి వరకు హీరోయిన్ కి ప్రపోజ్ చేసిన వాళ్ళందరూ కూడా హీరోయిన్ అడ్డు పెట్టుకొని ఇంకొక అమ్మాయిని ప్రేమించాలనుకుంటున్నారు, హీరోయిన్ ని జస్ట్ వాడుకుందామని మాత్రమే అనుకోవడంతో హీరోయిన్ కి చాలా కోపం వస్తుంది. ఈ కోపం మొత్తము కూడా ఈ పాయింట్ లో యూనా పైన చూపిస్తుంది. యూనా హీరోయిన్ దగ్గరికి వచ్చి నిజంగా దీనిలో అసలు ఆమె తప్పు ఏమీ లేదు, వాడు నన్ను ప్రేమిస్తున్నాడు, వాడికి నేనంటే ఇష్టం అన్న విషయం నాకు ఇప్పటి వరకు తెలియని కూడా తెలీదు, వాడు ఇప్పుడే వచ్చి నాతో మాట్లాడాడు, నేను వాడిని మొహం మీద రిజెక్ట్ చేసేసే టైంకి నువ్వు అక్కడికి వచ్చావు, నువ్వేం అర్థం చేసుకున్నావు నాకైతే తెలీదు, సారీ చెప్పడానికి ఇక్కడికి వచ్చానని అనేలోపే హీరోయిన్ అయితే నోరు మూసుకో, నువ్వున్నంత వరకు కూడా నా జీవితం అస్సలు బెటర్ అవ్వదనుకుంటా, పాత స్కూల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు నా లైఫ్ని ఇంకా నా హ్యాపీ మూమెంట్స్ అన్నిటినీ కూడా రివీన్ చేసావు, నీ ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు, నీ మొహం కూడా నాకు చూపించద్దు, ఇంకా నాతో మాట్లాడొద్దని అక్కడి నుంచి అయితే యూనాని వెళ్ళిపోమంటుంది. యూనా వెళ్ళకపోయేసరికి హీరోయిన్ తిరిగి తన ఇంటికి వచ్చేస్తుంది. హీరోయిన్ క్లాస్లో ఒక్కతే బాధగా కూర్చొని ఉంటే ఆ బులీ గర్ల్ మన హీరోయిన్ అయితే చూసేస్తుంది. హీరోయిన్కి ఏం జరిగిందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఆ బులీలో బాగా పెరుగుతూ ఉండడం వల్ల ఎవరో ఒక ర్యాండమ్ స్టూడెంట్ ఐడీని అయితే తీసుకొని ఆ స్టూడెంట్గా బుల్లీ అయితే మన హీరోయిన్తో చాట్ చేయడం మొదలుపెట్టింది. హీరోయిన్ పిచ్చి దద్దమ్మ కాబట్టి ఏం జరిగింది అని కొంచెం ఎమోషనల్గా అడిగేసరికి తన జీవితంలో ఇప్పటివరకు జరిగిన విషయాలన్నింటినీ కూడా చెప్పేస్తూ ఉంటుంది. ఫైనల్గా ఆ బుల్లి తన యొక్క అసలు నిజస్వరూపాన్ని రివీల్ చేసేసరికి హీరోయిన్ అనవసరంగా చెప్పానని ఫీల్ అవుతుంది. ఇంకా వేస్ట్ అమ్మాయి హీరోయిన్ గురించి స్కూల్ మొత్తంలోనూ స్ప్రెడ్ చేస్తుంది. చూడండి, హీరో యూనాకి దగ్గర అవడం కోసం హీరోయిన్ని వాడుకున్నాడని పిచ్చి పిచ్చిగా తనకి నోటికి నచ్చినట్టుగా వాగడం మొదలు పెడుతుంది. గత కొన్ని రోజులుగా హీరోయిన్ ఎవరితో సరిగ్గా మాట్లాడలేదు. తన క్లోజ్ ఫ్రెండ్స్ అయిన మీరా ఇంకా సన్ వీళ్ళిద్దరితో కూడా సరిగ్గా మాట్లాడకపోవడంతో సన్ ఇంకా మీరా ఇవాళ హీరోయిన్ దగ్గరికి వచ్చి కూర్చొని ఏమైంది నాతో అసలు నువ్వు సరిగ్గా మాట్లాడలేదు ఎందుకు అని అడుగుతారు. హీరోయిన్ ఇప్పటి వరకు తనకి జరిగింది మొత్తం చెప్తే వాళ్ళు కూడా హీరోయిన్ కోసం కొంచెం బాధపడతారు. ముగ్గురు కలిసి కూర్చొని ఏడుస్తారు చిన్నపిల్లల్లాగా. బుల్లి హీరోయిన్ దగ్గరికి వచ్చి అదేంటి నువ్వు ఇంత తొందరగా మీ ఫ్రెండ్స్ అందరితో కలిసిపోయావా, అసలు మీ ఫ్రెండ్స్ అందరితో ఇంకా ప్యాచప్ అవ్వవే అనుకున్నానే అని అనేసరికి హీరోయిన్ ఇంకా ఓపెన్ అప్ అయిపోతుంది. ఆ అమ్మాయి పైన తిడుతుంది. చూడండి, ఇంకా నీకు అసలు నీ పైన కాన్ఫిడెన్సే లేదనుకుంటా, నీలాంటి ఒక లో సెల్ఫ్ ఎస్టీమ్ అమ్మాయిని నేను ఎప్పటి వరకు కూడా చూడలేదు, నీకు ఫ్రెండ్స్ ఎవరు కూడా సరిగ్గా లేరు, మేము నలుగురు కూడా మంచి ఫ్రెండ్స్ లాగా ఉండడం నువ్వు చూసి బాగా కొల్లుకుంటున్నావు, మా నలుగురితో నువ్వు కూడా ఒక ఫ్రెండ్ లాగా జాయిన్ అవ్వడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నావు, ఆ మాత్రం నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నావా, మా నలుగురి ఫ్రెండ్షిప్ని చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావు, అందుకే మా నలుగురిని కూడా ఎలాగన్నా విడకూడదాం అనుకుంటున్నావు, ముందు నీ ఇన్సెక్యూరిటీస్ పైన నువ్వు వర్క్ చేసి నీ కాన్ఫిడెన్స్ని నువ్వు బిల్డ్ చేసుకో, అది నీకు చాలా మంచిది, ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుందని అందరి ముందు అనేసరికి అందరూ కూడా హీరోయిన్ మాటలకి భలే ఇంప్రెస్ అయ్యి హీరోయిన్ బ్రేవరీని మర్చుకుంటారు. దానికి మించి ఆ మీన్ గర్ల్ యొక్క పరువు కూడా పోతుంది. అందరి ముందు కూడా హీరోయిన్ అంతలా ఇన్సల్ట్ చేసేసరికి తన తల దించుకుంటుంది. యూనా ఆపకుండా హీరోయిన్కి బోల్డ్ అని మెసేజ్లు పెడుతుంది, కానీ హీరోయిన్ సైడ్ నుంచి యూనాకి ఏం రిప్లై రాకపోవడంతో యూనా అప్సెట్ అవుతుంది. ఇక్కడే మనకి అసలు హీరోయిన్కి యూనాకి ఏం జరిగింది అన్న ఫ్లాష్ బ్యాక్ని వాళ్ళ పాత స్కూల్లో ఉన్న సీన్స్ అన్నిటినీ కూడా రివీల్ చేస్తారు. పాత స్కూల్ చిన్న వయసులో ఉన్నప్పుడు యూనాతో అందరూ కూడా ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నారు, బికాస్ యూనా చాలా రిచ్ కాబట్టి, కానీ తన ముందు ఒకలాగా మాట్లాడతారు, తను లేని టైంలో మాత్రం యూనా చాలా పొగరపోద్ది, యూనాకి మరీ ఇంత యాటిట్యూడ్ ఏంటన్నట్టుగా మాట్లాడుకునేవారు. యూనాకి ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి ఎవరితోనూ కూడా అంత మంచిగా బిహేవ్ చేయదు, బికాజ్ మనుషులందరూ కూడా ఒకేలాంటి వాళ్ళన్న ఫిలాసఫీలో యూనా అయితే ఉండింది. కానీ వన్స్ హీరోయిన్ కలిసిన తర్వాత మాత్రం యూనా యొక్క ఐడియాలజీ మొత్తం కూడా మారిపోయింది. హీరోయిన్ అందరిలాగా కాదు, హీరోయిన్ చాలా డిఫరెంట్, ఇంకా మంచి అమ్మాయి అని తెలిసిన తర్వాత యూనా ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు, క్లోజ్ కూడా. కానీ వీళ్ళ జీవితంలోకి యాంగ్ అనే ఇంకొక అమ్మాయి అయితే వస్తుంది. యాంగ్ మన హీరోయిన్తో చాలా తక్కువ టైంలో బాగా కలిసిపోవడం వల్ల యూనాకి ఆ యాంగ్ అస్సలు నచ్చదు. తన ప్రెసెన్స్ ఎప్పుడు కూడా మన యూనాని బాగా ఇరిటేట్ అయ్యేలా చేస్తుంది. ఓ రోజు యాంగ్ స్టాఫ్ రూమ్ లోపలికి వెళ్ళినప్పుడు టీచర్స్ అందరూ కూడా యూనా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. యూనా ఎంత పొగరపోతే అమ్మాయి, వాళ్ళ పేరెంట్స్ విడిపోయారు కాబట్టి ఎవరు కూడా తన్ని సరిగ్గా పెంచలేదనుకుంటా, అందుకే ఇంత యాటిట్యూడ్ చూపిస్తుంది టీచర్స్ కి కూడా అన్నట్టుగా మాట్లాడుకుంటారు. యాంగ్ అక్కడే నుంచి టీచర్స్ మాటలన్నింటినీ కూడా వింటూ యూనా వాళ్ళ పేరెంట్స్ సెపరేట్ అయిపోయారు, యూనా ఇప్పుడు వాళ్ళ మమ్మీతో మాత్రమే పెరుగుతుంది, యూనాకి వాళ్ళ నాన్న లేడన్న విషయాన్ని అయితే తెలుసుకుంటుంది. యూనా బర్త్డే పార్టీ కోసం హీరోయిన్ వాళ్ళ ఇంటికి రమ్మనైతే యూనా హీరోయిన్ కి ఫోన్ లో ఒక మెసేజ్ అయితే పంపిస్తుంది. హీరోయిన్ ఈ మెసేజ్ చదివే కన్నా ముందే యాంగ్ ఈ మెసేజ్ ని చదివేసి కుల్లుకుంటుంది. నాకు పంపించకుండా హీరోయిన్ కి ఈ మెసేజ్ పంపిస్తుందా, హీరోయిన్ కూడా ఈ పార్టీకి వెళ్ళకూడదు అనుకుని అయితే యాంగ్ హీరోయిన్ చూడక ముందే ఆ మెసేజ్ ని డిలీట్ చేసేస్తుంది. యూనా బర్త్డే రోజున చాలా మంది అమ్మాయిలు వచ్చింటారు, కానీ యూనా బెస్ట్ ఫ్రెండ్ అయినా మన హీరోయిన్ మాత్రం రాలేదు. హీరోయిన్ రాక కోసం యూనా చాలాసేపు వెయిట్ చేస్తుంది. ఎంతసేపు వెయిట్ చేస్తున్నా అక్కడికి హీరోయిన్ రాదు. కాసేపటికి హీరోయిన్ రావాల్సిన ప్లేస్ లో అయితే ఈ యాంగ్ వస్తుంది. యాంగ్ వచ్చి రాగానే మొదలు పెడుతుంది, చాలా మంచి పార్టీని అరేంజ్
ఏం చేసావే, బాగా డబ్బులు ఉన్నట్టున్నాయి, అయినా నీకు నాన్న లేడు కదా, ఎన్ని డబ్బులున్నా సరే ఒక ఫాదర్ ఫిగర్ లేకపోతే నీకు బాధ మాత్రమే మిగులుతుంది. ఈ విషయాలన్నీ కూడా నాకెలా తెలిసినాయి అని షాక్ అవుతున్నావో ఏంటో, నాకు ఈ విషయాలన్నీ కూడా హీరోయిన్నే చెప్పిందని, హీరోయిన్ చెప్పని విషయాలన్నింటినీ కూడా హీరోయిన్నే చెప్పిందని నింద మొత్తాన్ని హీరోయిన్ పైకి నెట్టేస్తుంది. అసలు ఇప్పటి వరకు ఏం జరిగిందో హీరోయిన్కి ఏం తెలియదు కాబట్టి తర్వాత రోజు చాలా నార్మల్గానే హీరోయిన్ యూనా దగ్గరికి వచ్చి, అదేంటి నిన్న నీ బర్త్డే అయింది కనీసం బెస్ట్ ఫ్రెండ్ అయినా నన్ను నీ బర్త్డేకి పిలవాలని కూడా తెలీదా, ఒక్క మెసేజ్ కూడా పెట్టలేదేంటి అని అన్నప్పుడు యూనా దానికి కంప్లీట్ ఆపోజిట్గా చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది. నీలాంటి ఒక అగ్లీ అమ్మాయితో నేను మాట్లాడటం ఏంటి, నేను నా బర్త్డేకి పిలవడం ఏంటని అసలు హీరోయిన్ తెలియనట్టే చాలా వింతగా బిహేవ్ చేస్తుంది. ఈ మాటలు హీరోయిన్ చాలా ఎక్కువ బాధ పెట్టి ఉంటాయి కాబట్టి అప్పటి నుంచి హీరోయిన్ అయితే యూనాతో మాట్లాడడం మానేసింది. కొన్ని రోజుల తర్వాత యూనాకి ఇంకొక ఫ్రెండ్ ద్వారా తెలుస్తుంది యాంగ్కి తన ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నీ కూడా. హీరోయిన్ ఏమీ చెప్పలేదు, యాంగ్ ఆ రోజు స్టాఫ్ రూమ్కి వెళ్ళినప్పుడు టీచర్స్ అందరి మాటల్ని కూడా సైలెంట్గా వినేసింది, కానీ తప్పు మొత్తం హీరోయిన్ చేసినట్టు యూనా ముందుకి వచ్చి అంతలాగా నటించింది. ఈ విషయాలన్నీ కూడా యూనా లేట్గా తెలుసుకొని ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల తన బెస్ట్ ఫ్రెండ్ని ఆ రోజు అన్ని మాటలు అన్నందుకు బాధగా ఫీల్ అవుతుంది. అందుకే మళ్ళీ హీరోయిన్తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ హీరోయిన్ ఇంకా యాంగ్ వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు, వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ కంపెనీని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ జీవితం ఏదో వాళ్ళ జీవితం అన్నట్టుగా వాళ్ళిద్దరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సో యూనా ఇంకా ఆ టైంలో హీరోయిన్తో మాట్లాడే ధైర్యం అయితే చేయలేదు, కానీ వాళ్ళ స్కూల్ అయిపోయిన తర్వాత హీరోయిన్ అయితే వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటుంది. ఈ విషయం యూనాకి తెలిసిన తర్వాత యూనా కూడా ఆ స్కూల్కే మారాలనుకునింది. ఇదే విషయం వాళ్ళ మమ్మీకి చెప్పినప్పుడు నీకేది నచ్చితే అదే చేయి, ఈ విషయం గురించి నువ్వు ఇంకా జీవితాంతం ఆలోచించి రిగ్రెట్ అవ్వడం నాకు కూడా ఇష్టం లేదని అంటుంది. సో ఈ ఫ్లాష్ బ్యాక్ అసలు రీజన్ యూనా ఎందుకు హీరోయిన్ జాయిన్ అయిన ఎగ్జాక్ట్ ఇదే స్కూల్లో వచ్చి మళ్ళీ జాయిన్ అయ్యి హీరోయిన్ కి దగ్గర అయ్యి హీరోయిన్ కి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉందో. ఇప్పుడు కూడా యూనా సన్తో మాట్లాడుతూ నేను హీరోయిన్ ని ఎంత అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తుంటే తను నన్ను అంత దూరం పెడుతుంది, ఆ పిల్లతో ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు అని అన్నప్పుడు సన్ ఒక అడ్వైజ్ అయితే ఇస్తుంది, హీరోయిన్ కి నచ్చే పని ఏదన్నా చేయి, తన్ని ఇంప్రెస్ చేసే అప్పుడు కానీ తన్నితో మాట్లాడకుండా ఎలా ఉంటుందో మనం కూడా చూద్దామని. హీరోయిన్ ఓ రోజు ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక మాట చెప్పి ఉంటుంది, నా కోసం ఎవరైనా నా ముందుకి వచ్చి ఒక పాట పాడారంటే నేను ఇమీడియట్ గా ఫిదా అయిపోతానని. ఇదే విషయాన్ని ఇప్పుడు యూనా గుర్తు తెచ్చుకొని ఈ ప్లాన్ నే ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటుంది. వాళ్ళ స్కూల్ యొక్క ఫేర్వెల్ డే రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. యూనా టర్న్ వచ్చినప్పుడు యూనా మైక్ తీసుకొని ముందైతే ఈ పర్ఫార్మెన్స్ నిన్న బెస్ట్ ఫ్రెండ్కి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నానని చాలా గట్టిగా వింతగా పిచ్చిదానిలాగా అయితే ఒక పాటని పాడుతుంది. అందరూ మన యూనాని చూసి నవ్వుతారు, కానీ హీరోయిన్ ఒక్కతే యూనా ఇదంతా కూడా తన కోసమే చేసిందని కొంచెం ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతుంది. యూనా ఇప్పటి వరకు జరిగిందంతా చాలు మిస్అండర్స్టాండింగ్ పైన మిస్అండర్స్టాండింగ్, చాలా మిస్అండర్స్టాండింగ్స్ జరగడం వల్ల తను కూడా బాధగా ఫీల్ అవుతుందని, ఇంకెప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యన ఇలాంటి తప్పులు జరగకూడదని హీరోయిన్కి అయితే సారీ చెప్తుంది అంతమంది ముందు. హీరోయిన్ మనసు ఏమో వెంటనే హీరోయిన్ మనసు కూడా కరిగిపోతుంది, ఫ్రెండ్స్ అందరూ కూడా మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. కొన్ని రోజుల తర్వాత నలుగురు కూడా యూనా వాళ్ళ ఇంటికి వచ్చి అయితే కాసేపు అలా సరదాగా కూర్చొని తింటూ కబుర్లు చెప్పుకుంటారు. వాళ్ళ స్కూలింగ్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి స్కూల్లో ఎలా అయితే వాళ్ళ నలుగురు ఒకే క్లాస్లో కలిసి ఉన్నారో కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ నలుగురు ఒకే క్లాస్లో ఉండాలని హీరోయిన్ కోరుకున్నప్పుడు మీరా అయితే వెంటనే చెప్పేస్తుంది తను కేపాప్ ఐడల్ అవ్వాలనుకుంటుంది కాబట్టి తన ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అవ్వొస్తుంది. సో స్కూల్ వరకు చదివింది ఇదే తన మొహానికి చాలా ఎక్కువ అనుకుంటుంది మీరా, అందుకోసమే మీరా ఇంకా స్టడీస్ని డ్రాప్ చేసేద్దాం అనుకుంటుంది. సన్ కూడా వాళ్ళ నానమ్మని చూసుకోవాలి కాబట్టి తను పార్ట్ టైం జాబ్ చేయాల్సి ఉంటుంది, ఇంకా తను వొకేషనల్ క్లాసెస్ని తీసుకోవడంలో చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నానని చెప్పినప్పుడు యూనా కూడా తను సైన్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలనుకుంటున్నట్టుగా చెప్తుంది. మన హీరోయిన్ ఏమో ఎంపీసీ తీసుకోవాలనుకుంటుంది కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డైరెక్షన్లో వెళ్ళబోతున్నారని అర్థం. ముందులా ఇంకా వాళ్ళు సంతోషంగా ఉండలేరని తెలిసిన తర్వాత హీరోయిన్ అప్సెట్ అవుతుంది. హీరోయిన్ యొక్క సాడ్ ఫేస్ని చూసిన తర్వాత మిగిలిన ముగ్గురు అమ్మాయిలు హీరోయిన్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు, మనందరం కూడా డిఫరెంట్ పాత్స్లో వెళ్ళినా సరే అందరం ఎప్పటికీ కూడా కలిసే ఉందాం, ఎప్పటికీ కూడా విడిపోకూడదు, గొడవలు కూడా పెట్టుకోకూడదని. వాళ్ళ నలుగురు డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళిపోతున్నందుకు పొద్దున్న హీరోయిన్ ఎంత సాడ్గా ఫీల్ అవుతుందో స్లీప్ ఓవర్ టైంలో రాత్రిపూట అయితే యూనా అంత బాధపడుతుంది. పొద్దున్న మిగిలిన ముగ్గురు అమ్మాయిలు హీరోయిన్ని ఓదార్చినట్టు యూనాని ఇప్పుడు హీరోయిన్ ఓదారుస్తుంది, నేను నీ బెస్ట్ ఫ్రెండ్గా ఎప్పటికీ కూడా ఉంటాను, నువ్వు నాకు చాలాసార్లు హెల్ప్ చేసావు, నన్ను ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు, నేను కూడా నేను ఎప్పటికీ వదిలిపెట్టను, లైఫ్ లాంగ్ నీతోనే నేను కలిసి ఉంటానని అయితే అంటుంది. యూనా ఈ మాటలు విని తర్వాత కొంచెం కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యి ఒక చిన్న చిరునవ్వునైతే ఇస్తుంది. అదే హ్యాపీ ఎండింగ్ సీన్ని ఇచ్చి ఈ స్టోరీని అయితే ఎండ్ చేస్తారు. దీన్ని ఒక ట్రూ ఫ్రెండ్షిప్ స్టోరీగా అయితే తీసినట్టుగా నేనైతే అనుకుంటున్నాను, బికాజ్ దీనిలో లవ్ అనే ఎలిమెంట్కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ ఇద్దరు అబ్బాయిలు కూడా ఒక పనికిమాలని ఎదవులు అన్నట్టుగా చూపించారు కూడా. మీ అందరికీ ఈ స్టోరీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి నా ఎక్స్ప్లెనేషన్, ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకుని ఉంచడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూడగలుగుతారు.